తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ. బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జులై 7వ తేదీ నుండి బోనాల జాతర షురూ కానుంది. బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి బోనాల పండుగకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు చెప్పారు. గతంలో మాదిరిగానే అరకొరకు నిధులతో అసౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బోనాల పండుగకు 25 కోట్ల నిధులను మంజూరు చేసేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని తెలిపారు. బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలో 28 ఆలయాల్లో బోనాల పండుగను ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీనికి 9 మంది మంత్రులు అమ్మవార్లకు మొదట పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత బస్సు సౌకర్యం ఉండడం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు లేజర్ షోలు కూడా ఏర్పాటు చేయనట్లు తెలుస్తుంది. దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం, వైద్య సహాయ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు ప్రజల అవసరాల కోసం హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచుతామన్నారు. త్వరలో బోనాల తేదీల్ని పూర్తి సమాచారంతో కూడిన క్యాలెండర్ని విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దేవాలయాలకు వెళ్లే దారులన్నీ మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, విద్యుత్ దీపాల మరమ్మతులు చేయిస్తున్నారు. అటవీశాఖ తరపున అంబారీ ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఏనుగును తెప్పించబోతున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అదనపు సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.